ఎనకట ఆనశింకు లేక కరువుతోన్ తన్నలాడుతుండంగా నువ్వే కాపాడాలి తల్లి అని పబ్లిక్ ఋషులు 11 ఒద్దులు పూజలు చేస్తే అమ్మవారు కర్నిచ్చి ఆనలు గురిపించిందని చెప్తుంటారు పెద్దోళ్ళు. గందకే 17 ఆషాడంలా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు చేస్తుంటారు. ఒక్కొక్క నాడు ఒక్కొక్క రూపంలో అలంకరిస్తారు. మరి ఇయాల ఎట్లా గోల్చుకున్నారంటే అబ్బా అమ్మవారిని కూరగాయల నడుమ గుసుండబెట్టినట్టే అనిపిస్తుంది కదా. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ శాకంబరి అవతారంలా దర్శనం ఇచ్చింది ఇయాల. ఆగో గుడి మొత్తం కూరగాయలతోని ఎట్లా శృంగారించిండ్రో. అది ఉన్నది ఇది లేదు అనకుండా అన్ని తీర్ల కూరగాయలతోని దండలు తోరణాలు కట్టిండ్రు గుడంతా. మొత్తం ఎన్ని కిలోల కూరగాయలంటే సుమారు 2 టన్నులన్నర కూరగాయలను ఉపయోగించడం జరిగింది. అమ్మవారికి కూరగాయల అలంకారం ఏడాదికి ఒక్కపారేనయ్యే జరిగేది. మళ్ళా శుక్రవారం తుర్తిగా తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటానికి బగ్గొచ్చిండ్రు భక్తులు. కొందరు ఓడి బియ్యం పోషిండ్రు. ఇక జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో కూడా శాకంబరి ఉత్సవాలు జరిగినాయి. తన్ను కూరగాయలతోని గుడంతా శృంగారిస్తే గింత ముద్దుగా కొడుతున్నది. ఈ ఐతారం దాకా ఇట్లనే చేస్తారట. దగ్గర పట్లున్నోళ్ళు పోయిరారి మరి.